ప్రసిద్ధ గాయని పద్మభూషణ్ గ్రహీత పి సుశీల గారు 50 సంవత్సరాలకు పైగా చెన్నైలో ఉన్న అళ్వారపేటలోని అశోక రోడ్లో ఈ ఇంట్లో ఉంటున్నారు. విశేషం ఏమిటంటే ఇండస్ట్రీ అంతా హైదరాబాద్కు తరలి వచ్చినా కూడా సుశీల గారు మాత్రం చెన్నైలో స్థిరపడడానికే ఇష్టపడ్డారు. కారణం ఏమిటంటే ఆ ఇంటితో ఆమెకున్న అనుబంధం. ఆమె మొదటి పాట కన్నతల్లి సినిమాలో పాడినప్పుడు ఆ పాట రాసిన ఆత్రేయ గారు ఆయన కూడా సుశీల గారి ఇంటి పక్కనే ఉంటారు, అంటే ఇరుగు పొరుగు అన్నమాట. తర్వాత ఆమె విజయవంతంగా చలనచిత్ర జీవితాన్ని కొనసాగించి తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పేరు ప్రఖ్యాతులు ఆర్జించారు. విశేషం ఏమిటంటే ఆవిడికి మొట్టమొదట ఉత్తమ గాయనిగా జాతీయ బహుమతి వచ్చింది ఒక తమిళ పాటకే. ఏవిఎం వారు తీసిన ఉయర్ంధ మనిధన్ అనే సినిమాలో పాటకి ఆమెకు మొట్టమొదట జాతీయ బహుమతి వచ్చింది. చెన్నైలో ఘనంగా పి సుశీల గారిని సత్కరించినప్పుడు ఆ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా ముంబై నుంచి ప్రసిద్ధ సంగీత దర్శకుడు నౌషాద్ గారు, ప్రసిద్ధ హిందీ గాయని లతా మంగేష్కర్ గారు వచ్చి ఆమెను అభినందించి సత్కరించారు. విశేషం ఏమిటంటే పి సుశీల గారిని మనం సౌత్ ఇండియన్ లతా మంగేష్కర్ అంటాము. అలాగే లతా మంగేష్కర్ గారిని అక్కడ తెలిసిన వాళ్ళు నన్ను కూడా ఎవరైనా నార్త్ ఇండియన్ సుశీల అని అంటే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది అని తమాషాగా చెబుతుంటారు లతా మంగేష్కర్. నిజానికి వాళ్ళిద్దరి మధ్య అంత సఖ్యత మైత్రి ఉంది. ఒకసారి సడన్గా ఆమె మద్రాసు వచ్చినప్పుడు పి సుశీల గారి ఇంటికి వచ్చి ఆమెను ఆశ్చర్యపరిచారు. పి సుశీల గారు ప్రెజెంట్ సర్ప్రైజ్గా భావించి ఆమెను చక్కని ఆతిథ్యంతో సత్కరించినట్టు అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి అనుభవాలు అనుబంధాలు ఆ ఇంటితో ఉండడం వల్ల కాబోలు ఆ ఇంటిని వదిలిపెట్టక అక్కడే ఉంటున్నారు. విజయ చిత్రంలో ఉండగా పి సుశీల గారితో నా అనుబంధం ఎలా మొదలైందంటే, ఒకసారి ఆమెను మీరు పాడిన పాటల్లో ఎన్నో వేల పాటలు పాడారు, వాటిల్లో ఒక 25 బెస్ట్ తెలుగు సాంగ్స్ ఏమిటో ఎంపిక చేసి ఇస్తే మేము మ్యాగజైన్లో ప్రచురిస్తామని రిక్వెస్ట్ చేసాము. అబ్బా చాలా పెద్ద పని పెట్టారే అని చెప్పి ఆమె మొదట సంకోచించిన, తర్వాత పదే పదే మేము చెప్పేసరికి అట్లాగే అని ప్రయత్నించి కొన్ని రోజుల తర్వాత ఒక జాబితా అందజేశారు. అందులో మొట్టమొదటి పాట అన్నదాత దగ్గర నుంచి చివరి 25వ పాట ముత్యాల ముగ్గులు ముత్యమంతా పసుపు వరకు తనకు బాగా నచ్చిన 25 పాటలను ఎంపిక చేసి ఇచ్చారు. ఇక పాటల విశేషాలు చెప్పమన్నప్పుడు ఆవిడ చెప్పినవి చాలా ఆసక్తిదాయకమైన సంగతులు చాలా ఉన్నాయి. ఉదాహరణకు శ్రీకృష్ణ తులాభారంలో ఆమె పాడిన పాట మీరజాలగలడ, అది కూడా ఈ 25 పాటల్లో ఉంది. ఆ పాట గురించి తలుచుకున్నప్పుడల్లా ఆమె చాలా నాకు ఒళ్ళు జలధరిస్తుంది దీన్ని తలుచుకుంటేనని అంటూ ఉంటారు. ఏమిటి అంటే ఆ పాటలో ఉన్న సంక్లిష్టత అలాంటిది. ఈ రోజుల్లో మీరు పాట రికార్డింగ్ ఎక్కడైనా వినడం తటస్థితే చూడండి, అక్కడ ఒక పెద్ద ఆర్కెస్ట్రా అదంతా ఏమి ఉండదు. ఎందుకంటే ఎవరికి వారే వాళ్ళు వచ్చి ఒక ఇన్స్ట్రుమెంటు వయోలిన్ వాయించాలంటే వయోలిన్ వాయించే వాళ్ళు వాయించేసి వెళ్ళిపోతారు, ఆ ట్రాక్ తీసుకుంటారు. అట్లాగే కీబోర్డు, అట్లాగే ఏ వాయిద్యం కావాలిస్తే వాళ్ళంతా విడివిడిగా వచ్చేసి వాయించేసి వెళ్ళిపోతుంటారు. అలాగే పాట పాడడానికి ఒక ట్రాక్ సింగర్ ఉంటాడు. ఈ మ్యూజిక్ అంతా కలిపి ఒక సాంగ్కి సరిపడా అయిన తర్వాత అసలు గాయకుడు వచ్చి ట్రాక్ సింగర్ పాటకు బదులుగా తను పాడతాడు, అప్పుడు రికార్డింగ్ పూర్తయినట్టు లెక్క. అది 2-3 టేకులతో అయిపోతుంది. కానీ ఆ రోజుల్లో అలా కాదు, అందరూ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఒకే చోట ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, కండక్టర్ ఉంటారు, గాయనీ గాయకులు ఉంటారు. ఏ చిన్న పొరపాటు ఎవరు చేసినా కూడా పాట అంతా పాడాల్సిందే. అంతకుముందు ఎన్ని రిహార్సల్స్ జరిగినా ఎవరో ఒక చిన్న పొరపాటుతో మళ్ళీ పాట మొదటి నుంచి పాడాల్సి వస్తుంది. అట్లా ఆ మీరజాలగలర పాట ఆమెకు 17-18 టేకులు అయినా కూడా ఓకే కాలేదు. చివరికి 18వ టేకో 19వ టేకో పెండ్యాల గారు ఓకే చేశారు. అందుకని ఆ పాట విన్నప్పుడు ఇప్పుడు తలుచుకున్నా కూడా అబ్బో నాకు ఒళ్ళు జలధరిస్తుంది అంటారు సుశీల గారు. నిజానికి ఆ పాట ఇప్పటికీ అద్భుతంగా ఉందంటే దాని వెనక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్సు, సంగీత దర్శకుడు, గాయని వీళ్ళందరూ ఎంత కృషి చేసి ఉంటారనో దాన్ని బట్టే మనకు ఆ పాట చిరంజీవిగా ఉందని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇంకో సందర్భంలో ఏమైందంటే తను ఒక తమిళ సాంగే అది కూడా, ఏపీ కోమల్ గారని, ఆమె కూడా ప్రసిద్ధ గాయని, అయితే కర్ణాటక సంగీతంలో మంచి నిష్ణాతురాలు.
ఒక సందర్భంలో ఏం చేశారంటే ఆ తమిళ సినిమాకి సుశీల గారిని ఏపీ కోమల్ గారిని పిలిపించి పాట రికార్డింగ్ ఏర్పాటు చేశారు. తీరా వచ్చిన తర్వాత సుశీల గారికి తెలిసింది ఏమిటంటే తను ఒక గురువుగా పాట నేర్పిస్తున్నట్టు, ఏపీ కోమల్ గారేమో శిష్యురాలుగా ఆ పాట నేర్చుకున్నట్టు ఆ సందర్భం ఉంది. దాంతో సుశీల గారు చాలా అప్సెట్ అయిపోయారు. ఎందుకంటే నేనేమిటి, ఆమెకు గురువుగా పాడడం ఏమిటి, ఎవరండి ఇట్లాగా ప్లాన్ చేసింది అని చెప్పి, ఏపీ కోమల్ గారు అంటే కర్ణాటక సంగీతానికి మేధావి, ఆమె గురువుగాను నేను శిష్యురాలుగా పాడడం అంటే ఒక అర్థం ఉంటుంది, ఎవరిట్లా అనుకుంది అని చెప్పి నేను పాడలేనని చెప్పి వెంటనే ఆమె అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. గాయనికి అవకాశం వచ్చిందంటే పాడేయాల్సింది ఎవరు ఏమిటని, కానీ ఈమె అలా కాదు, ఎవరికి ఎంత మర్యాద ఇవ్వాలో ఏమిటో అని బాగా ఆలోచించి తనకు నచ్చినట్టుగా పాడతాను, కానీ ఇంకొకళ్ళు ఇట్లా పాడమని చెబితే నేను పాడననే ధోరణిలో ఆమె అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పి.సుశీల గారు ఏ భాషల్లో పాడినా ఆ భాష వాళ్లే పాడుతున్నట్టుగా చక్కగా పాడడానికి కారణం ఆ పాటను ఆమె తెలుగులో రాసుకుంటారు. రాసుకుని ఆ భాషలోని మెళకువలు ఏమేమిటో ఉన్నాయో అవన్నీ తెలుసుకుని వాటిని మేళవించి పాడతారు. అందుకనే ఎవరు విన్నా కూడా పి.సుశీల గారు మా భాషకు చెందినవారే అని అనుకుంటారు. టమిలియన్స్ ఏమో తమిళ గాయనేని, కన్నడం వాళ్ళు కన్నడ గాయనేని, ఇట్లాగా ఆమెను ఎవరికి వాళ్ళు తమ గాయనిగా అంగీకరిస్తారు. అసలు విషయం ఏమిటంటే ఆమె ఏ పాట పాడినా కూడా అంతే శ్రద్ధతో తెలుగు భాషకని ప్రత్యేకంగా, తమిళ భాషకని ఇంకొక రకంగా అట్లా ఏమీ ఉండదు. ఒకసారి సుశీల గారిని ఏవిఎం స్టూడియోలో కలుసుకున్నప్పుడు ఒక సంఘటన గురించి చెప్పారు. అదేమిటంటే నేను నాగయ్య గారు మరణించినప్పుడు ఘంటసాల గారి దగ్గరికి వెళ్ళి మ్యాటర్ తీసుకున్నాను. ఎందుకంటే ఘంటసాల గారిని పరిచయం చేసింది స్వర్గసీమ ద్వారా నాగయ్య గారే. ఆయన తన అనుభవాలు నాగయ్య గారి గురించి చెబుతూ నేను వెళ్ళిపోయిన తర్వాత ఆయన సతీమణి సావిత్రమ్మ గారితో చెప్పారట. ఎందుకంటే అప్పటికే ఆయనకు ఆరోగ్యం బాగోలేదు. ఆమెతో అన్నారట, ఈశ్వర్ గారు ఇప్పుడు వచ్చి నాగయ్య గారి మ్యాటర్ గురించి తీసుకుని వెళ్ళారు, కొన్నాళ్ల తర్వాత నా గురించి కూడా అలాగా అందరి దగ్గరికి వెళ్ళి మ్యాటర్ తీసుకుంటారేమో అని చెప్పారట. ఆ మాట వినగానే సావిత్రమ్మ గారు చాలా అప్సెట్ అయిపోయారు. ఎంతో బాధపడి తన బాధను షేర్ చేసుకోవడానికి పి.సుశీల గారికి ఫోన్ చేసి ఇలా జరిగినట్టు చెప్పారట. అప్పుడు పి.సుశీల గారు నాకు ఆ సంగతి గుర్తు చేస్తూ మీరు వెళ్ళారట కదా, ఆ తర్వాత సావిత్రమ్మ గారు నాకు ఫోన్ చేసి ఇలా చాలా బాధపడ్డారు, అయినా ఘంటసాల గారు అలా అనకుండా ఉండాల్సింది, పాపం ఆవిడ ఎంత బాధపడ్డారు అని తన బాధను కూడా వ్యక్తం చేశారు సుశీల గారు. అంటే వాళ్ళ మధ్య అనుబంధాలు ఎలా ఉంటాయని నాకు అప్పుడు అర్థమైంది. చాలామంది అనుకుంటూ ఉంటారు అగ్రగాయని మండలి మధ్య పేచీలు ఉంటాయి అని, అలాగే ఎస్ జానకి గారికి పి.సుశీల గారికి పడదని, ఇద్దరూ పేచీలు పడుతుంటారని పుకార్లు లేవదీస్తుంటారు. కానీ అదంతా ఒట్టిదే. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య మంచి మైత్రి ఉంది. దానికి ఉదాహరణ పి.సుశీల గారు బెస్ట్ సింగర్ అవార్డు అని ఒకటి ప్రవేశపెట్టి తన పేరు మీద మొదటిసారిగా అవార్డుని, అంటే 100,000 రూపాయల నగదు జ్ఞాపిక ఎస్ జానక్ గారికే మొదటిసారిగా ఇచ్చి ఆమెను ఘనంగా గౌరవించి సత్కరించారు. ఇలా ఉంటాయి వాళ్ళ మధ్య అనుబంధాలు. తర్వాత నేను రాసిన పాట కూడా పి.సుశీల గారు పాడారు. దానికి ఒక చిన్న కథ ఉంది. అదేమిటంటే నేను హృదయాంజలి అనే ఒక ఆర్ట్ ఫిల్మ్కి మాటలు పాటలు రాశాను. అప్పటికే పాటలు యేసుదాస్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర, ఎస్ జానకి గారు పాడారు. ఇంకొకటి టైటిల్ సాంగ్ ఉంది. ఆ టైటిల్ సాంగ్ వింటున్నప్పుడే స్టోరీ ఎంత అర్థమయ్యేలాగా ఉండాలని మేము అనుకున్నాము, అనుకుని నేను పాట రాశాను. అదేమిటంటే హృదయాంజలిలో ప్రేమామృతం, ప్రణయాంజలిలో హాలాహలం, ఇది జీవన సాగర మదనం అని మొదలవుతుంది పల్లవి. ఆ పాట ఎవరు పాడితే న్యాయం జరుగుతుందని మేము డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ సంగీత దర్శకుడు ఎల్ వైద్యనాథన్ గారు, ఆయన ఆర్ట్ ఫిలిమ్స్కి సంగీత దర్శకత్వం వహించడంలో మేధావి అనే పేరు, ఆయనకు తనకి కథ నచ్చితేనే ఆయన సంగీత దర్శకత్వం వహిస్తారు, లేకపోతే ఎంత డబ్బు ఇస్తానన్నా కూడా తనకి కథ నచ్చకపోతే ఆ సినిమా చేయరు. అలాంటి ఆ సినిమాకి ఆయన సంగీత దర్శకత్వం వహిస్తున్నప్పుడు ఆయన వివరంగా చెప్పారు. ఎందుకంటే ఈ పాటకి నేను అనుకున్నాను పి.సుశీల గారు అయితే బాగుంటుందేమో అని అనుకుని నేను చెప్పకుండా వాళ్ళు ఏమంటారని చూస్తుంటే వైద్యనాథన్ గారు కూడా పి.సుశీల గారి పేరే చెప్పారు. ఎందుకంటే దానికి జస్టిఫికేషన్ కూడా చేశారు. అప్పుడే నాకు కొత్త విషయం తెలిసింది. మిగతా గాయని మణులు ఏ రేంజ్లో, అంటే హై రేంజ్లో పాడినా ఆ పిచ్ అని అంటారు, అది ఎలా ఉన్నా కూడా గొంతులు మారిపోతుంటాయి, కానీ సుశీల్ గారు
ఏ రేంజ్లో పాడినా ఎన్ని మలుపులున్నా అన్ని కోణాల్లోనూ ఆ పాటకు న్యాయం కలిగేలా ఒకేలాగా కంప్లీట్నెస్ ఉండేలాగా పాట పాడతారు. అందుకని ఈ పాటకు న్యాయం జరగాలంటే పి సుశీల గారే పాడాలి అని చెప్పి అనేసరికి మేమందరం కూడా ఏకగ్రీవంగా ఆమోదించాం. ఆ విధంగా నేను రాసిన పాట పి సుశీల గారు పాడడం అనేది నా జీవితంలో ఒక మరపురాని మధురమైన అనుభూతిగా అనుకుంటూ ఉంటాను. తమాషా ఏమిటంటే పాట పాడడానికి ముందు పి సుశీల గారు వైద్యనాథన్ గారితో ఒక చిన్న చలోక్తిగా అన్నారు, ఏమిటంటే ఇది జర్నలిస్టు గారు రాసిన పాట, బాగా పాడకపోతే ఆయన పత్రికలో మనల్ని విమర్శిస్తారు అని నవ్వుతూ నాకు ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఆ పాట తర్వాత అద్భుతంగా పాడి అందరికీ ఆనందం కలిగించారు. ఇది నా జీవితంలో మరపురాని అనుభవంగా భావిస్తాను.